నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక్క అమావాస్య వస్తోంది అమావాస్యకి చాలా విశేషంగా వారాహిదేవికి అలాగే దేవికి అర్చన ఎలాగో జరుగుతోంది అయితే ప్రతి అమావాస్యకి కూడా విశేషంగా ఏం చేసుకోవచ్చు అమావాస్యను ఎలా వినియోగించుకోవచ్చు అనేది మీరు చెప్తున్నారు లాస్ట్ అమావాస్యకు కూడా చక్రమిడి మనం మళ్ళీ ఇంకొకసారి చేసి చూపించడం జరిగింది దానికి సంబంధించిన వీడియో లింక్ ఈ ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి ఫాలో చేయండి చక్రమిడి కూడా చేయాలి కదా కావాలి అయితే ఈ పుష్య అమావాస్య చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు మౌని అమావాస్య అని పిలుస్తారు చాలా విశేషంగా శుక్రవారం వస్తోంది అందున శ్రవణ నక్షత్రంతో కూడి వస్తోంది శ్రవణ నక్షత్రం అంటేనే చంద్ర నక్షత్రం అందరికీ తెలిసిందే చంద్రుడి వల్లే కదా అమావాస్య ఏర్పడేది చంద్రుడు పౌర్ణమి చంద్రుడు ఆయనని ఆయన గమన నృత్యాన్ని జరుపుకుంటాం సో ఇన్ని విశేషాలతో వస్తోంది కాబట్టి ఆ చెప్పనక ఈ అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు శుక్రవారం అమావాస్య వస్తే చాలా మంచిది లక్ష్మీప్రేదం చాలా బాగా చాలా రోజుల తర్వాత వచ్చింది శుక్రవారం నాడు అమావాస్య నిజంగా చెప్పాలి అని అంటే కాబట్టి అందరూ కూడా ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి కంపల్సరిగా ఈరోజు పొద్దున్న లేస్తూనే మనం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి అలాగే పౌష్య పుష్యమాసం దేనికి మనం సంకేతంగా చెప్పుకున్నాము శని భగవానుడికి సంకేతంగా చెప్పుకున్నాం ఆయనకి ఏమి ఇష్టం ధర్మ కార్యక్రమాలు చేయడం అంటే ఇష్టం అలాగే పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం మనం ఎలాగో పూజ చేసుకుంటాం కాబట్టి ఎవరికైనా నువ్వులు అనేవి దానం చేయండి నల్ల నువ్వులు కనుక బ్రాహ్మడికి కానీ ఎవరికైనా మీకు ఎవరికి దానం చేయాలనిపిస్తే వాళ్ళకి ఇవ్వండి సాధారణంగా మనం ఎవరైనా కానీ దినుసులు కానీ ఏవైనా దానం చేయాలనుకున్నప్పుడు గుడికి వెళ్ళి బ్రాహ్మణుడికి దానం చేస్తాం దానం చేసేటప్పుడు తప్పకుండా దక్షిణ పెట్టడం కూడా చాలా కంపల్సరీ నల్ల నువ్వులు దానం చేయండి ఆ రోజు చాలా మంచిది లేదు అనుకుంటే గనక నల్ల చెప్పులు లేకపోతే నల్ల దుప్పటి ఇట్లా నలుపుకి సంబంధించినవి ఏవైనా కూడా దానం చేస్తే రాహు కలు మనకి కలిసి వస్తాడు చాలా అమావస్య రోజు ఓకే కాబట్టి ఆ శుక్రవారం అమావాస్య వచ్చింది కాబట్టి మీకు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అనమాట నల్లటి ఏమైనా గనక దానం చేస్తే అలాగే మనం ఇప్పుడు ఆర్థికంగా మనం పైకి రావాలి అంటే గనక చాలా ప్రాసెస్ ఉన్నది మేనిఫెస్టేషన్ లో ఎప్పుడు కూడా ఫ్రూట్స్ గురించి చెప్తూ ఉంటారు మనం ఈసారి ఏం చెప్తున్నాము అంటే దానిమ్మకాయ చెప్తున్నాం దానిమ్మకాయ అంటే చాలా ఇష్టం అంట అమ్మవారు మీరు అమ్మవారి పని వరుస కూడా దానిమ్మకాయ గింజల్లాగా ఉంటాయి కాబట్టి అమ్మవారికి దానిమ్మకాయ చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు ఏడున్నర తర్వాత ప్రధానంగా రెండు దానిమ్మకాయలు తీసుకోండి ఒకటేమో నైవేద్యం పెట్టడానికి ఏడున్నర తర్వాత అంటే రాత్రి రాత్రి సాయంత్రం ఏడున్నర తర్వాత మనకి అమావాస్య చంద్రుడికి సంబంధించింది కాబట్టి సెవెన్ థర్టీ మీరు ఏం చేస్తారు అనంటే చక్కగా ఒక దానిమ్మకాయ నైవేద్యం పెట్టండి ఇంకోటి ఒక ప్లేట్లో దానిమ్మ గింజలన్నీ వేసుకోండి వేసుకొని మధ్యలో దీపం పెట్టి అమ్మవారికి హారతి ఇవ్వండి ఎలాగో మనం హారతి హారతిస్తాం రాత్రి పళ్ళతో రాత్రి గింజలతో అసలు ఎంత వెలిగిపోతుందంటే హారతి ఎంత మామూలుగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మధ్యలో మీరు ఏం చేస్తారంటే దానిమ్మ గింజలన్నీ వేసేసాక మధ్యలో ప్లేట్ పెట్టుకోండి దానిలో కొంచెం ఆవు నెయ్యి వేసి మూడు పువ్వొత్తులు పెట్టుకోండి మధ్యలో కర్పూరం వేయండి ప్లేట్ కానీ కుంద తీసుకోవచ్చు తప్పేమీ లేదు కుందైనా తీసుకోవచ్చు అమ్మవారికి చక్కగా మూడు వత్తులు మూడు వత్తులు వేయండి ప్లేట్ తీసుకోండి దాని గింజలు వేసేసేయండి మధ్యలో ఒక చిన్న ప్లేట్ గాని కుంది గాని పెట్టుకోండి మూడు ఒత్తులు ముందు వేయద్దు ముందు నెయ్యి వేయాలి ఫస్ట్ నెయ్యి వేసిన తర్వాత వత్తులు వేయాలి వేసి పచ్చకర్పూరం కొంచెం పైన జల్లేసేసి అమ్మవారికి ఆ చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే శుక్రవారం నాడు అమ్మవారికి అమావాస్య వచ్చినప్పుడు దానిమ్మ గింజలు దానిమ్మ పండు అనేది చాలా ప్రాసస్య అనమాట వా మనం యూస్ చేసుకుంటే అలాగే లో కూడా దానిమ్మకి చాలా అభివృద్ధినిచ్చే పండుగ చెప్తారనమాట కాబట్టి తప్పకుండా దానిమ్మ గింజలతో చేస్తే మంచిది తర్వాత ఆ దానమ గింజలు మనం చక్కగా తినచ్చు కదా తినచ్చు తప్పేమీ లేదు నలుగురికి పంచొచ్చు చక్కగా ముందు ఏం చేస్తాము ఫస్ట్ తీసి ఎక్కడైనా చెట్లలో పెట్టండి చీమలకి ఆహారం కింద కొన్ని తీసి బయట మనం ట్టు అవుతుంది అంతా ఇంట్లో అందరూ తినొచ్చు తప్పేమీ లేదు తమలపాకుల గురించి అడుగుతున్నారు అక్క ప్రతి శుక్రవారం శుక్రవారం వచ్చిందంటే అందరు చాలా మంది చేసుకుంటున్నారు తమలపాకులు ఏం చేయాలి ఏం చేయాలని అడుగుతున్నాను నిర్మాలేయడం అయితే తినే ఉంటే నా రెండు మూడు తినచ్చు కదా ఎప్పుడు నేనైతే అలా తినలేదు తమలపాకులు అంటే అమ్మవారికి ఆ వెళ్ళిపోతున్నాయని కదా ఇవి కూడా మనం బయట ఎవరికన్నా ఇవ్వచ్చు కానీ ఈ మధ్య అంత డౌట్ కదా ఎందుకు ఇస్తున్నారు ప్రత్యేకంగా దాని మగించి ఎందుకు ఇస్తున్నారు అని కూడా భయపడుతున్నారు కాబట్టి అలాంటి ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇంట్లో తినండి పిల్లలకి ఇవ్వండి అని చెప్తున్నారు అనమాట తమలపాకులు అంత వేడికి కమిలిపోతాయి అవి అవి అమ్మవారు స్వీకరించినట్టే తమలపాకుల హారతి మాత్రం చాలా అత్యుత్ అసలు అమ్మవారు తీసేసుకున్నారు అన్నదానికి నిదర్శనాలు ఎన్నో ఉంటాయి అసలు ఆ నిజంగా చెప్పాలంటే ఒక చిన్న సైజ్ హోమన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు కాల్పాకులు ఆర్తిస్తే కాబట్టి అవి మనం నిర్మాలంలోకి వేసేసేయచ్చు పండ్లు కాబట్టి మనం పండు పడేయం ఎప్పుడు కూడా అవునా కాదా ఉపయోగించుకుంటాం కాబట్టి తప్పకుండా ఎటువంటి పరిస్థితులను ఇంట్లో అందరూ బయట ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా మీరు ప్రసాదం ఇస్తే చక్కగా నమ్మకంతో తినే వాళ్ళకి ఇవ్వండి తప్పకుండా అది ఓకే అలాగే రాత్రి చక్రమిడి కూడా చేసుకోవాలి చక్రమిడి చాలా బాగా పనిచేస్తుంది ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ అమావాస్య నాడు తప్పకుండా చేయండి ఇంకేం చదవమంటారు అక్క ఆ రోజు మనకి కనకధార స్తోత్రం చాలా బాగా కలిసి వస్తుంది చదువుకుంటే అలాగే వెంకటేశ్వర స్వామిది కూడా వజ్రకవచం చదువుకోండి ఎందుకంటే శుక్రవారము స్వామివారికి అభిషేకం చేస్తారు కదా చాలా ఇంపార్టెంట్గా తీసుకుని చేస్తారు శుక్రవారం నాడే చేస్తారు స్వామివారికి అభిషేకం కాబట్టి వెంకటేశ్వర స్వామి వజ్రకవచము అలాగే మనకి అమావాస్య శుక్రవారం అమావాస్య అని అంటే ఆ రోజు కళలు కూడా చాలా శక్తివంతంగా ఉంటాయి కాబట్టి దత్తాత్రేయ స్వామి వారి శ్రీపాదశ్రీవల్లబుల్లి నృసింహ సరస్వతి కౌచమికి మీకు ఏది చదువుకోవాలనిపిస్తే చక్కగా టైంని బట్టి చక్కగా చదువుకోండి ప్రత్యేకంగా అయితే మాత్రం కరకధార స్తోత్రం మహాలక్ష్మి అష్టకం చదువుకుంటే చాలా మంచిది రైట్ రైట్ అద్భుతం కా డెఫినెట్ గా ఈ శుక్రవారం అమావాస్య రావటం అనేది డెఫినెట్ గా దీపావళి అమావాస్యకి ఆ వింటూ ఉంటాం ఎంతైతే పవర్ ఉంటుందో శుక్రవారం అమావాస్య వచ్చిన అంతే పవర్ ఉంటుంది అమ్మవారికి అంతే ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఎందుకో భయపడుతూ ఉంటారు అమావాస్య అమావాస్య అని శుక్రవారం అమావాస్య వస్తే కి చాలా ఈజీ మరి తొందరగా అయిపోతాయి పనులు ఏదన్నా మీరు ఎక్కడ ఆ రోజు ఏదైనా యూనివర్స్ కి చెప్పడం మాకు పని అయ్యేటట్టుగా చూడమని చెప్పి మీ ఎదురుగుండానే అమ్మవారు ఉన్నారనుకోండి ప్రకృతి మాత దగ్గర దగ్గర ఉంది అని అనుకోవడము ఇద్దరు కూడా మాకు పని అయ్యేటట్టుగా ఎటువంటి పరిస్థితుల్లో చేయమని అనుకోవడము అలాగే చెక్ రెమెడీ చేసేటప్పుడు కూడా మేనిఫెస్టేషన్ తెలుసు కదా రెండు చేతుల్లోనూ దండం పెట్టుకొని చెక్ ఇట్లా పెట్టుకొని రెండు చేతులు దండం పెట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఎంత రావాలనుకుంటున్నారో ఈ నెల అంత వచ్చేటట్టుగా చూడమని చెప్పి దండం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎట్లాంటి మేనిఫెస్టేషన్ లో ఏ కోరిక అయినా అది పెళ్ళి అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు ఆర్థికం అవ్వచ్చు ఆరోగ్యం అవ్వచ్చు అంతేనా ఏదైనా పిల్లలకైతే ఆర్థికానికి పిల్లలు పుట్టడానికి దానిమ్మకాయతో మేనిఫెస్టేషన్ మామూలుగా ఉండదు అసలు ఇమీడియట్ గా అయ్యి తీరాల్సిందే ఎటువంటి పరిస్థితులు మీకు దానిమ్మ దానిమ్మలో గింజలు ఎలా వస్తాయి అనేది తెలియదు మనకి అలానే వచ్చేస్తాయి కదా అలానే మీకు డబ్బులు సమకూరుతాయి అలాగే కంచి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది పిల్లలు కావాలనుకునే వాళ్ళు కాబట్టి దానిమ్మకాయకి మేనిఫెస్టేషన్ మెథడ్ చాలా బాగా కలిసి వస్తుంది దానిమ్మకాయకి బ్యూటిఫుల్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఈ శుక్రవారం అమావాస్యని అందులో పుష్యమాసంలో వచ్చిన ఈ అమావాస్యను ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని మరునాడే మాఘమాసం మొదలు కాబోతోంది ఒక నూతన ఉత్తేజంతో మనం స్టార్ట్ చేద్దాం అద్భుతమైనటువంటి మాసాన్ని రైట్ అక్క అలాగే ఈ అమావాస్య రోజు పొద్దున్న శ్యామలాదేవికి అలాగే సాయంత్రం దేవికి విశేషంగా అర్చన జరుగుతుంది ప్రతి అమావాస్యకి మీ అందరికీ తెలిసిందే మరి అందులో పాల్పంచుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న ఈ నంబర్కి మీరు గోత్రనామాలు పంపించవచ్చు అద్భుతం అక్క అయితే ఓన్లీ ఆ అమావాస్య మటుకే మేము చేయించుకోవచ్చా అని కొంతమంది అడుగుతున్నారు చేయించుకోవచ్చు వేస్తే ఆ రోజే చదివి జస్ కానీ ఆరు వేల నూట పదహారు అయితే మొత్తం పది రోజులు అంటే పదకొండు హోమాలు జరుగుతాయి అంతే కదా థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే